మరి నిరంతరం కష్టపడుతున్నటువంటి మా వేముల ప్రశాంత్ రెడ్డి గారు మరి రాన్న కాలంలో మరింత పనులు చేసి ఇంకా మరింత ఇచ్చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు మరి గట్టిగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈ గట్టు పొడిచిన వాగుకు మరి ఆనాడు ఉద్యమ కాలం నాడు మరి కాలిబాట కాలి మన పల్లెబాట వేసినప్పుడు మన ఈ ఏరియాను సందర్శించి మన బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మన వేముల ప్రశాంత్ రెడ్డి గారు మరి నేను అధికారం మా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఇక రైతుల కష్టాలు తీరుతాయని చెప్పేసి మరి ఆనాడు ఆమె ఇచ్చి మరి ఈనాడు మరి గట్టుపొడిచిన వాగు కోసం తను ఎంతో శ్రమించి మరి స్వతహాగా సర్వే చేసి మరి కోట్ల రూపాయలు వెచ్చించి మరి గట్టుపొడిచిన వాగు కాల్వను పూర్తి చేయడం జరిగింది. మరి ఇవాళ మరొకసారి మరి ఎక్కడైనా కాల్వ బాగా లోతు దిగింది కాబట్టి మరి పెద్ద వర్షం పడ్డప్పుడు మరి మట్టి వచ్చి కూడితే మళ్ళీ వాటర్ ఇల్లాయి కాబట్టి మరి ఆ పుడిక కోసము మరి ఇక్కడ ఈ గ్రామాల మరి అమీర్నగర్ కావచ్చు, ఇన్నైత్ నగర్, నర్సాపూర్, బషీరాబాద్, కోనహంద్ర గ్రామాల రైతుల కోరిక మేరకు మళ్ళా పుడిక తీతకు 8,50,000 రూపాయలు మంజూరు చేసి మరి రైతులకు ఇంత శ్రమిస్తున్నందుకు మరి ప్రాంత రైతాంగం తరఫున మరి మేము మంత్రి గారికి మన సీఎం కేసీఆర్ గారికి మరి మరొకసారి ఈ ప్రాంత రైతుల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మరి రైతుల కోసం ఇంత శ్రమిస్తున్న మన బాల్కొండ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మరి ప్రాంత రైతాంగం మరి ఎంతో రుణపడి ఉంటామని చెప్పేసి మేము మంత్రి గారికి ప్రశాంత్ అన్న నాయకత్వం కేసీఆర్ గారి